దేశ రాజధాని ఢిల్లీలో ఇవాల్టి నుంచి లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నట్లు ఆప్ సర్కార్ ప్రకటించింది. దీంతో సరిహద్దులు తెరుచుకోనున్నాయి. అన్ని మాల్స్ రెస్టారెంట్స్ ఓపెన్ చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హోటల్స్ బ్యాంకెట్ హాల్స్ తెరవడానికి వీల్లేదని తెలియజేశారు. ఇదిలా ఉంటే మందుబాబులకు ఊరట కలిగించే మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇవాల్టి నుంచి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న అన్ని బార్లు ఓపెన్ కానున్నాయి. జూన్ 10 నుంచి లిక్కర్ పై ఉన్న ప్రత్యేక కరోనా ఫీజులు కూడా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రజలందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కేజ్రీవాల్ సర్కార్ సూచించింది. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న కరోనా సోకున్న వారిలో 60 నుంచి 70% మంది ఢిల్లీ వాసులు కాదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆసుపత్రులు కేవలం ఢిల్లీ వాసుల కోసమేనని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అందరి కోసమని తెలిపారు. ఢిల్లీలో ఈ నెల చివరి వరకు 15,000 పడకలు అవసరం ఉన్నాయని, సడలింపుల నేపథ్యంలో చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అంత తక్ ఢిల్లీ కో లగ్భగ 15,000 బెడ్స్ కి జరూరత్ హోగి. ये कहाँ से आएंगे? तो इसीलिए उनका ये सुझाव है कि दिल्ली के सारे अस्पताल केवल दिल्ली के लोगों के लिए कुछ महीनों के लिए होने चाहिए और दिल्ली के अस्पतालों को पूरे देश के लोगों के लिए फिलहाल नहीं खोलना चाहिए. उन्होंने ये कहा है कि अगर सबके लिए खोल दिया तो 3 दिन के अंदर आज जो 9,000 बेड दिल्ली सरकार ने कोविड के पेशेंट्स के लिए रखे हैं ये मात्र 3 दिन के अंदर भर जाएंगे. इन सारी चीजों पे आज कैबिनेट ने गौर किया. अभी थोड़ी देर पहले हमारी कैबिनेट की मीटिंग थी और कैबिनेट ने गौर करके ये निर्णय लिया है कि हमें एक संतुलन बनाने की जरूरत है. दिल्ली सरकार में 10,000 बेड है, केंद्र सरकार में भी 10,000 बेड है. तो एक तरफ कल से हम बॉर्डर्स खोल देते हैं. बॉर्डर्स को खोलने के बाद दिल्ली सरकार के जो 10,000 दिल्ली सरकार के जो अस्पताल हैं वो अस्पताल केवल दिल्ली के लोगों के लिए रिजर्व होने चाहिए. केंद्र सरकार के जो अस्पताल हैं उसमें भी 10,000 बेड्स हैं, वहां पे कोई भी देश भर से आके अपना इलाज करा सके. उसके ऊपर दिल्ली सरकार कोई आदेश नहीं पारित कर रही उसके ऊपर कोई. तो जो जैसे आज व्यवस्था है कि केंद्र सरकार के अस्पतालों में कोई भी जाके इलाज कराता है, केंद्र सरकार के अस्पताल सबके लिए खुले रहेंगे.